ప్రత్యేకించి చైత్ర వైశాఖ మాసములు రెండు మనుష్యుల జీవితానికి కట్టుబాటు నేర్పినటువంటి ఇద్దరు మహాపురుషులు పుట్టినటువంటి నెలలు. చైత్రమాసంలో నవమి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు, మనుష్యులకు నడవడి నేర్పారు. వైశాఖ మాసంలో శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు, మనుష్యులకి ధర్మాన్ని ప్రవర్తనని నేర్పారు. ఈ రెండు అవతారములు చైత్ర వైశాఖ మాసములలోనే వచ్చాయి. ఇందులో అప్పుడప్పుడు అతిమానుష చేష్టితములు ప్రకటింపబడతాయి. శంకర భగవత్పాదులు కూడా నర్మదా నదికి వరదలు వస్తే ఆ నీటినంతటిని తన కమండలంలోకి పెట్టేశారు. అప్పుడప్పుడు అలా అతిమానుష చేష్టితములను ప్రకటించిన ఎక్కువ కాలం మాత్రం సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలాగే తిరుగుతారు. అలా ఎందుకు తిరుగుతారు అంటే దాన్ని కారుణ్యము అని పిలుస్తారు. అలా బాగా మనకి దగ్గర అయితే తప్ప, సఖ్యంగా ఉంటే తప్ప మనం ఆయన చెప్పిన మాట వినడానికి సిద్ధం కాం. ఇలా మనని బాగా దగ్గరకి తీసుకుని తప్పు చేస్తున్న వాళ్ళని పూర్వయుగాల్లో శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి సంహారం చేసినట్లు కాకుండా అనునయంతో మాట్లాడి మళ్ళీ ధార్మికత వైపుకి తిప్పాలి. అందుకని బాగా కిందకి దిగి రావాలి. చాలామందిని కలుసుకోవడానికి వీలుగా సన్యాసి రూపంలో తిరగాలి. అందుకే వైదికమైనటువంటి సిద్ధాంత ప్రకటన చెయ్యాలి. వైదికము అన్న మాటకు అర్థం వేదము ఒక ఈశ్వరుడు ఎన్ని ప్రధాన స్వరూపములను ధరించాడో చెప్పి సూక్తములను చెప్తుంది. ఒక్కొక్క దేవతాస్వరూపాన్ని స్తోత్రం చేస్తుంది. సూక్తము బాగా చెప్పబడినది. అన్ని ఈశ్వర స్వరూపాలని సమాన బుద్ధితో ఆదరించగలగాలి. అదే ఈశ్వరుని యొక్క రూపమని వేదము ఏ రూపములను గుర్తించి లఘుగాయత్రి ఇచ్చిందో ఆ రూపములను గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్ప నేను అన్నిటి గురించి మాట్లాడటం లేదు. వేదము ఏ స్వరూపములు ఈశ్వర స్వరూపములని చెప్పిందో వాటన్నిటి యందు సమబుద్ధితో ఉండాలి. ఇప్పుడు అది ముందు మనకి నేర్పడం కోసం ఆయన కూడా అటువంటి విధానాన్ని స్వీకరించారు. అంతఃశాక్తో, అది అమ్మవారి యొక్క స్వరూపం కారుణ్యం, దయ. అందుకే అందరికీ దగ్గరగా ఆయనే వచ్చారు, ఆయనే తిరిగారు ఆసేతు హిమాచల పర్యంతం. శివుడిగా కూర్చుంటే శంభుమూర్తిగా మనకు అందడు, ఆయనే దిగి వచ్చి ప్రతి ఊరు తిరిగారు. ఇది కారుణ్యం. అంతఃశాక్తో బహిశైవ, పైకి శివస్వరూపం. పైకి శివస్వరూపం అంటే చాలామంది అనుకునే అభిప్రాయం ఏమిటంటే శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు కాబట్టి ఆయన కేవలము శివభక్తుడు అనుకుంటారు. అంతకన్నా దోషం ఇంకోట్లేదు. విభూతి ధారణము కేవలము శివభక్తులు మాత్రమే చేసేది కాదు అని మొట్టమొదట గుర్తించవలసి ఉంటుంది. విభూతి ధారణము వేదప్రోక్తము. విభూతి రేణువులు అంటే దాని యందు సిద్ధులన్నీ ఉంటాయి, దాని యందు వైరాగ్యం ఉంటుంది, దాని యందు జ్ఞానం ఉంటుంది, దాని యందే సంపద ఉంటుంది. ఈ లోకములన్నీ లయమైపోయిన తర్వాత ఆ బూదికణముల యందు మళ్ళీ పునఃసృష్టి వ్యూహాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు. ఉంచి తన శరీరమునకు అలదుకుంటాడు. చిట్ట చివరికి ఏ వస్తువైనా బూది కింద మారిపోతుంది. బూది దేని కింద మారుతుంది? ఇక మారడానికి ఏం లేదు. కాబట్టి శాశ్వతమైన వస్తువును గుర్తించి మిగిలిన వాటి ఎందు పెట్టుకునేటటువంటి వ్యామోహము గుప్పెడు బూది ఎందు పెట్టుకున్న వ్యామోహంతో సమానమని, అన్నీ చివరికి బూది అయిపోయేవే, వీటి మీద పెట్టుకున్నటువంటి అనుబంధము మనల్ని ఉద్ధరించేది కాదు అన్న వైరాగ్య భావన పెంపొందించుకుని తత్కారణము చేత భక్తి జ్ఞానములు పొందడానికి ఉపకరణము విభూతి. తప్ప విభూతి ధారణ చెయ్యడం అన్నది కేవలం శివభక్తుడు అని కాదు దాని అర్థం. అందుకే ఋషులందరూ విభూతి ధారణ చేస్తారు. విభూతి ధారణ చేశారు అంటే కేవలము శివభక్తులని కాదు, ఉన్న ఒక్క పరబ్రహ్మమే స్థితికారకత్వంగా నిలబడినప్పుడు విష్ణుతత్వాన్ని ప్రకటన చేస్తుంది. ఆయనే జ్ఞానమిచ్చినప్పుడు, మోక్షమిచ్చినప్పుడు, నిద్రనిచ్చినప్పుడు, లోకములను తనలో కలుపుకున్నప్పుడు లయకారకుడై శివతత్వముగా నిలబడుతుంది.